అనధికార విద్యుత్ కోతలను ఆపాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం బీరవెల్లి గ్రామ విద్యుత్ సబ్స్టేషన్ను రైతులు ముట్టడించారు. అక్కడే వంటామార్పు చేపట్టి నిరసన తెలిపారు. కరెంటు కోతల కారణంగా సకాలంలో నీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. 3-ఫేజ్ విద్యుత్ రాత్రి సమయంలో సరఫరా చేయడంతో రైతులు అవస్థలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవి ఎండలు తీవ్రమైతే పంటల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వెంటనే అధికారులు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు మీరు 24 గంటలు ఇస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాందీలు చెప్పడం కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని అగ్గి చేసేసి మహారాష్ట్రలో పోయి ఆడబోయి ఇడబోయి 24 గంటలు ఎక్కడ కరెంట్ ఇస్తున్నావు? ఇక్కడ నాణ్యమైన విద్యుత్ 10 గంటలు ఇచ్చే చాలు, 12 గంటలు ఇచ్చే పర్లేదు, 12-10 గంటలు అది కూడా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు. రాత్రిపూట ఏ రైతులు పోయి ఇక్కడ పిల్లలు ఇంటికి వదిలేసి దొంగసప్పుడు పిల్లలు వదిలేసి అక్కడ చేనుల పాములు పందుల బాధ అటు అట్లా చంపుతావు? చవడానికి కారకు నువ్వే. ఇక్కడేమో ఇంటికాడ ప్రాబ్లం, అక్కడ పోతే కరెంటు చక్కగా ఉండదు, మళ్ళీ తెల్లందాక ఎక్కడ కడతాడు? అందుకే ఇక్కడ నుంచి మా బీరేళ్లి సబ్స్టేషన్ రైతులందరం కూడా పెద్ద మొత్తంలో ఈరోజు ఇక్కడ సబ్స్టేషన్ ముట్టడించడం జరిగింది. ప్రతిరోజు కూడా వంతుల వారిగా కరెంటు సమ్మర్ మొత్తం మే మంత్ వరకు కూడా మేము వంతుల వారిగా పొద్దున్న 6 గంటలకు వచ్చి నలుగురం కూర్చుంటాము, సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ సబ్స్టేషన్ వచ్చి మేమే ఆపరేట్ చేసుకుంటాం. ఇక